హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వీ క్రియేషన్స్ త్రీ సెవెన్ ఈరోజు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి పార్ట్ టూ వీడియో తీయడం జరిగింది అసలు ఈ పార్ట్ టూలో మెయిన్ హెడ్డింగ్స్ ఏంటంటే అసలు వెదర్ ఇన్స్ట్రుమెంట్ గురించి అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది అంటే అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ని అలాగే ప్రెజర్ని హ్యూమిడిటీని అలాగే విండ్ స్పీడ్ని రేడియేషన్ని అసలు డ్రాప్ సైజ్ని ఈ టోటల్గా ఈ టోటల్గా అట్మాస్ఫియర్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఏ ఇన్స్ట్రుమెంట్స్తో మెసూజ్ చేస్తారో అది ఎలా మెజూర్ చేస్తారో ఈ వీడియోలో క్లియర్ గట్గా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ విషయాన్ని ఇక్కడ వెదర్ ఇన్స్ట్రుమెంట్ విషయానికి వస్తే ఫస్ట్ థర్మామీటర్ ఉంది ఈ థర్మామీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ మెజరింగ్ ఎయిర్ అండ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అనమాట అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని అలాగే సీ సర్వేస్ టెంపరేచర్ ఉంటుంది కదా అంటే ఎయిర్లో ఉన్న టెంపరేచర్ని అలాగే సీ సర్వేస్లో ఉన్న టెంపరేచర్ని మెజూర్ చేయడానికి ఈ థర్మామీటర్ అనేది యూజ్ చేస్తారనమాట అసలు నార్మల్గా హ్యూమన్ బాడీకి ఉండాల్సిన టెంపరేచర్ రేంజ్ ఎంత అంటే నైంటీ సెవెన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ నుంచి నైంటీ నైన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ దాకా ఉండాలన్నమాట అంటే ఒక నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది ఈ రేంజ్లో ఉండాలి అలాగే సీ సర్వేస్ విషయానికి వస్తే నార్మల్గా సీ సర్వేస్ టెంపరేచర్ అనేది ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్ ఉండాలా బట్ దీని యొక్క రేంజ్ ఎంత ఉండాలంటే కొన్ని కొన్ని చోట్ల థర్టీ డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటుంది ఎక్కడైనా కొంచెం వామ్ కండిషన్స్ ఉంటాయి కదా ఆ సిచ్యువేషన్లో సీ సర్వేస్ యొక్క టెంపరేచర్ అనేది థర్టీ డిగ్రీ సెల్సియస్ లోపు ఉంటుంది అలాగే కొన్ని కొన్ని చోట్ల లెస్ దెన్ జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా ఉంటుంది అంటే ఎక్కడైనా కూల్ ప్లేసెస్ ఉంటాయి కదా ఆ సిచ్యువేషన్లో లెస్ దెన్ జీరో డిగ్రీ సెల్సియస్ రేంజ్లో కూడా ఉంటాయి అప్పుడు సీ సర్ఫేస్ రేంజ్ ఎంత అంటే థర్టీ డిగ్రీ సెల్సియస్ నుండి లెస్ దెన్ జీరో డిగ్రీ సెల్సియస్ అనమాట ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే బారోమీటర్ ఈ బారోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ మెజరింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే అట్మాస్ఫియర్లో ఎంత ప్రెజర్ ఉందో మెజర్ చేయడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామంటే బారోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామన్నమాట నెక్స్ట్ అలాగే హైగ్రోమీటర్ ఈ హైడ్రో హైగ్రోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ మెజరింగ్ హ్యూమిడిటీ అంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఎంతుంది అంటే తేమ శాతం అంటే అట్మాస్ఫియర్లో ఎంత తేమ శాతం ఉందో కనుక్కోవడానికి మన హైగ్రోమీటర్ని యూజ్ చేసేసి ఎంత హ్యూమిడిటీ ఉంది అనేసి కనిపెడతాం అన్నమాట నెక్స్ట్ అలాగే అనిమోమీటర్ ఈ అనిమోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ మెజరింగ్ విండ్ స్పీడ్ అంటే ఇప్పుడు అట్మాస్పియర్లో గాలి ఇట్లా వెళ్తుందనుకో అనుకో అసలు ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో మనకు తెలియదు అనమాట ఇట్లా వెళ్ళడం కానీ లేదంటే ఇట్లా వెళ్ళడం కానీ లేదంటే ఇట్లా రావడం కానీ ఎట్లాగైనా కానీ ఇట్లా విండ్ స్పీడ్ అనేది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ విండ్ స్పీడ్ అనేది ఎంత ఉంది ఎగ్జాక్ట్గా మనం వాల్యూ కనుక్కోవడానికి అనిమో అనుమోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ అనమాట నెక్స్ట్ అలాగే పైరానోమీటర్ ఈ పైరానోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ మెజరింగ్ సోలార్ రేడియేషన్ అసలు రేడియేషన్ ఎంత ఉంది కనుక్కోవడానికి ఈ పైరానోమీటర్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ అలాగే విండు సాక్ అనమాట ఈ విండు సాక్ అనే ఇన్స్ట్రుమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ మెజరింగ్ జనరల్ విండో స్పీడ్ అలాగే విండో డైరెక్షన్ ఇక్కడ అనుమోమీటర్ చూసుకుంటే విండో స్పీడ్ని మనం ఇన్స్ట్రుమెంట్ విండో స్పీడ్ని ఎంత విండో స్పీడ్తో ట్రావెల్ విండ్ అనేది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో కనుక్కోవడానికి అనుమోమీటర్ యూజ్ చేస్తాం ఇక్కడ విండో సాక్ అనేది జస్ట్ జనరల్ విండో స్పీడ్ అంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్ రేంజ్లో ఉంటుంది కదా ఆ విండో స్పీడ్ని మెజూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఒకవేళ విండ్ అనేది ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువ గాలులు వస్తుంటాయి కదా ఆ గాలును మెజూజ్ చేయాలంటే ఈ విండో సాక్ట్ అనేది మెజూజ్ చేయలేము అనమాట ఈ విండ్ సాక్తో మెజూ చేయలేము కాబట్టి ఈ అనిమోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు అది ఎంత స్పీడ్తో ఉందో అని అలాగే ఏ డైరెక్షన్లో ఉంటుందో అని ఈ విండో సాకుతో నార్మల్ అంటే జనరల్ విండో స్పీడ్ అలాగే విండో డైరెక్షన్ని మనం ఏ ఇన్స్ట్రుమెంట్తో కలుస్తామంటే విండ్ సాక్తో అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ అలాగే డిస్ట్రోమీటర్ ఈ డిస్ట్రోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ మెజరింగ్ డ్రాప్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట డ్రాప్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ని మెజర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం ఏ ఇన్స్ట్రుమెంట్ డిస్ట్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం అలాగే ఇక్కడ ట్రాన్స్మిటోమీటర్ అని ఉంది అంటే ట్రాన్స్మిసోమీటర్ ఈ దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ మెజరింగ్ విజిబిలిటీ అసలు దేని యొక్క విజిబిలిటీ అంటే ఫస్ట్ అనేది ఇక్కడ ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ దగ్గర ఇది అరేంజ్ చేస్తారనమాట అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ నుంచి ఎంత ఎనర్జీ అనేది అరైవ్ అవుతుంది అంటే ఎంత ఎనర్జీ అనేది వస్తుంది ఎక్కడ ఇది ఎక్కడ కనిపెడతా అంటే ఎంత ఎనర్జీ అనేది డిటెక్టర్ దగ్గరకు వస్తుంది అనమాట అంటే డిటెక్టర్ దగ్గర ఎంత ఎనర్జీ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఈ ఫ్యాక్టరీ దగ్గర అనేది కొలవడానికి ఇట్లా ట్రాన్స్మిసోమీటర్ అనేది యూజ్ చేస్తారనమాట అసలు మెజరింగ్ విజిబిలిటీ అసలు ఈ విజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు టోటల్గా ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ ట్రాన్స్మిసోమీటర్ అనేది ఎక్కువ ఓషోగ్రాఫర్స్ యూజ్ చేస్తారు అంటే సముద్రాల దగ్గర ఉంటారు కదా మహాసముద్రాలు అక్కడ మహాసముద్రాల దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు ఈ వాటర్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అనమాట అంటే వాటర్ యొక్క ప్రాపర్టీ అనేది ఏ విధంగా ఉంది ఏమైనా సిచ్యువేషన్ ఇప్పుడు వరదలు రావడానికి అవకాశం ఉందా లేదంటే ఏమైనా ఇట్లా వాటర్ వల్ల ఇబ్బంది కలిగించే అవకాశం ఏమైనా ఉందా అని టోటల్గా తెలియజేసుకోవడానికి మీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారన్నమాట అలాగే సీలోమీటర్ ఈ సీలోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ మెజరింగ్ క్లౌడ్ సీలింగ్ అనమాట అసలు ఈ క్లౌడ్ సీలింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే ఈ ఎర్త్ సర్ఫేస్ మీదే ఇక్కడ క్లౌడ్స్ ఉంటాయి కదా ఇట్లా క్లౌడ్స్ ఉండడం వల్ల అంటే ఎరుతు సర్ఫేస్లో దగ్గరికి అంటే దగ్గరలో ఉన్న అంటే నియరెస్ట్ నియరెస్ట్ క్లౌడ్స్ ఉంటాయి కదా ఈ క్లౌడ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మేబీ ఇది ఏమన్నా బ్రేక్ అయ్యిందా అంటే ఈ దీంట్లో బ్రేక్ అయ్యి ఉందా లేదంటే ఏమన్నా ఓవర్లే అయిందా దీనికి టోటల్గా ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి ఈ సీలోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారన్నమాట అలాగే నెక్స్ట్ ఇదే వీడియోలో అసలు ఇండియాలో ఏ ఏ రాష్ట్రాలలో ఏ టైప్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ వేస్తారో ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా అలాగే స్టేట్స్ ఆఫ్ వర్జిన్ అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు ఏ స్టేట్లో యూజ్ చేస్తారో అది ఏ ఏ టైప్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ భరతనాట్యం ఈ భరతనాట్యం ఎక్కువ ఎక్కడ వేస్తారంటే అంటే ఏ రాష్ట్రానికి ఇది క్లాసికల్ డ్యాన్స్ అంటే తమిళనాడుకి అలాగే చూడండి కథక్ అనేది ఈ కథక్ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఉత్తరప్రదేశ్లో వేస్తారు అలాగే ఈ కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్లో వేస్తారు అలాగే ఒడిస్సీ అనేది ఈ ఒడిస్సాలో వేస్తారు అలాగే కథక్ అనేది కేరళలో ఈ కేరళలో జస్ట్ ఈ కథాకళి అనే క్లాసికల్ డ్యాన్సే కాదు అలాగే మోహిని ఆటం అనేది కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట అది కూడా ఈ కేరళ వాళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ అనమాట ఈ కథకళితో పాటు అలాగే మోహినియాటం ఇది కూడా అనమాట అలాగే ఇక్కడ సత్రియా చూసుకుంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడ వేస్తారంటే అస్సాంలో వేస్తారు అలాగే మణిపూర్ విష మణిపూరి అనేది మణిపూర్లో వేస్తారు అలాగే మోహిని మోహినియాటం అనేది కేరళ ఇప్పుడు పైన చెప్పినాను కదా ఇక్కడ కేరళలో ఓన్లీ కథకళి ఒకటే కాదు మోహిని ఆటం అనే క్లాసికల్ డ్యాన్స్ కూడా కేరళ రాష్ట్రంలో వేస్తారన్నమాట అంటే క్లా కేరళ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఇది టో ఫస్ట్ మీకు తెలిసి ఉంటుంది ఈ భరతనాట్యం కూచిపూడి ఇట్లా గుర్తుపెట్టుకోండి భరతనాట్యం మన కూచిపూడి కాబట్టి ఏపీలో అలాగే భరతనాట్యం అయితే తమిళనాడులో ఇక్కడ ఈ కథకళి ఈ మోహినియాటం అనేది కేరళ ఈ రెండు కేరళకు సంబంధించినవి ఇక్కడ చూడండి ఒడిస్సాలో ఏముంది ఇది జస్ట్ ఇక్కడ ఎస్ హెచ్ ప్లేస్లో ఎస్ ఒకటే అంటే ఒడిస్సాలో ఒడిసి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే మణిపూరి చూసుకోండి మణిపూర్ అనేది ఎక్కడ ఉంటుంది మణిపూర్ రాష్ట్రంలో ఇది క్లాసికల్ డ్యాన్స్ అనమాట ఈ విధంగా సత్రియా అనేది అస్సాంలో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఇంకా రెండు క్వశ్చన్లు ఉన్నాయి చూడండి రక్త వర్గాన్ని కనుగొన్నది అసలు ఈ రక్త వర్గాన్ని కనుగొన్నది ఎవరంటే లాండ్ స్టైనర్ నెక్స్ట్ అలాగే వ్యాధిని నివారించగల శక్తిని ఇచ్చే రక్త భాగాలు ఆన్సర్ లింఫోసైట్స్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫ్యూచర్ వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నెక్స్ట్ ఇలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అలాగే యాప్టిట్యూడ్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ రీసెంట్గా ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐకి నోటిఫికేషన్ రావడం జరిగింది వాటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా నేను సాల్వ్ చేసేసి కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఎవరైనా ఈ కానిస్టేబుల్ కానీ లేదంటే ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఒకసారి ఆ లింక్లోకి వెళ్ళేసి అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును బట్టి ఆ వీడియోస్ అన్నీ చూసేసి మీరు క్లియర్ కట్గా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి ఏ ఎగ్జామ్నైనా మీకు క్రాక్ చేయగల కెపాసిటీ అనేది ఈ వీడియోల ద్వారా మీకు లభిస్తుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ